వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పచ్చొన్నలతో బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్నైనా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా పచ్చజొన్నలు తీసుకొని ఒక ఎనిమిది గంటల పాటు రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకొని దీన్ని మనం ఆ వాటర్ తీసేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పచ్చ జొన్నలు తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకొని మనం వీటిని ఒక నాలుగు విజిల్లు పెట్టుకొని ఉడకనివ్వాలి మనకిది మార్నింగ్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా తినడానికి చాలా బాగుంటాయండి చూడండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చాక మనం ఇవి లేదో చెక్ చేసి చూద్దాం చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయాయి కదా ఇప్పుడు చెక్ చేసి చూద్దాం లేవో చూడండి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ఇందులో జీలకర్ర వేసుకోవాలి మనకు జొన్నలతో దోశ చపాతి అవన్నీ చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి మనం పచ్చ జొన్నలు తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి ఇదైతే ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు వేడైంది ఇందులో మనం పచ్చిమిర్చిని ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి వేసుకొని వేంపుకోవాలి అలాగే మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేంపుకోవాలి చూడాలి చూడండి వేగిపోయాయి కదా ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా పసుపు వేసుకొని వేంపుకోవాలి వేగాక మనం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేగాక మనం ఇందులో టేస్ట్కి సరిపడంతా కారంని వేసుకోవాలి చూడండి చూడండి వేగిపోయాయి కదా ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని వేసుకోవాలి చూడండి నేను మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను ఇలా వేసుకున్నాక అంతా బాగా వేంపుకోవాలి వేంపుకొని మనం ఇప్పుడు పచ్చిజొన్నలు ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవడమే ఇలా కలుపుకోవడం వల్ల మనకు అంతేనండి మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్